టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీక్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేశారు. తిరిగి జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబోతున్నారు. జూనియర్ లెక్చరర్ ఏఈఈ డిఈఓ పరీక్షలు కూడా రద్దు చేశారు. వాస్తవానికి జూనియర్ లెక్చరర్ల పరీక్షలు జూలైలో జరగాల్సి ఉంది. అయితే ప్రవీణ్ పెన్ డ్రైవ్లు పరీక్ష పేపర్లు లభ్యం కావడంతో వరుసగా పరీక్షలు రద్దు చేస్తున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. రానున్న 3-4 నెలల్లో 20కి పైగా టీఎస్పీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. వాటిని కూడా రద్దు చేసే యోచనలు టీఎస్పీఎస్సీ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు ఇప్పటికే సిద్ధమైన అన్ని ప్రశ్నపత్రాలను మార్చే పనిలో పడింది టీఎస్పీఎస్సీ. మరొకవైపు ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో నిందితులకు 6 రోజుల కస్టడీ విధించింది కోర్ట్. అయితే వాయిదా పడ్డ ఈ పరీక్షలకు సంబంధించి మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు, దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ నుంచి బోర్డు నుంచి ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి, మా ప్రతినిధి నరేష్ అందిస్తున్న రిపోర్ట్ అయితే ఇప్పుడు చూద్దాం. నరేష్ చెప్పండి, ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర దీనికి సంబంధించి? రాధాకృష్ణ, తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన అంశం ఇప్పుడు పేపర్ లీకేజీ. ఈ ఘటనకు సంబంధించి బేగం బజార్ పోలీసులు, మరోవైపు సిట్ అధికారులు కూడా దర్యాప్తు చేసి వచ్చారు. మొట్టమొదటిగా బేగం బజార్ పోలీసులు దర్యాప్తు చేయగా ఇది సైబర్ దాడి కాదు, లోపల ఉన్న కొంతమంది ప్రవీణ్, రాజశేఖర్ అదేవిధంగా మరికొంతమంది వ్యక్తులు హస్తంలో ద్వారానే బయటికి పేపర్ లీకేజ్ అని గుర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏర్పాటు చేసిన సిట్కి సంబంధించి ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిట్ అధికారులు దర్యాప్తు వేగంతో చేశారు. అందులో భాగంగానే మొత్తం ఈ కేసుకు సంబంధించి 9 మంది నిందితులను కూడా కస్టడీ కోరారు. అయితే దీనికి సంబంధించి కూడా కోర్టు కూడా మొత్తం 23వ తేదీ వరకు కూడా ఈ రేపటి నుంచి 6 రోజుల పాటు కస్టడీకి ఇవ్వ జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రవీణ్ని, అదేవిధంగా రాజశేఖర్ని, మిగిలిన అందరూ కూడా రేణుకాను, మొత్తం 9 మందిని కూడా అదుపులో తీసుకొని విచారించనున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత విచారణలో ఎన్ని పేపర్లు లీకులు అయ్యాయంటే, ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా ఇప్పటి వరకు 3 పరీక్షలను అధికారికంగా రద్దు చేసింది. కానీ మరొక 20 పరీక్షలు కూడా రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మొత్తం 26 నోటిఫికేషన్లు వచ్చాయి. 26 నోటిఫికేషన్లో కూడా ఎన్ని నోటిఫికేషన్స్ సంబంధించిన ప్రశ్నపత్రాలు, అతను కాపీ చేసిన, ప్రవీణ్ కాపీ చేసిన పెన్ డ్రైవ్లో ఉన్నాయని మొత్తంతో దర్యాప్తు చేశారు. అందులో భాగంగానే దాని పక్కన చెక్ చేసుకుంటే మొత్తం 20కి పైగా ప్రశ్నపత్రాలు కూడా పెన్ డ్రైవ్లో కాపీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత హాల్ టికెట్స్ ఏవైతే ఇష్యూ చేశారో అందులో అలాంటి ఎగ్జామ్ రాసినవైతే ఖచ్చితంగా రద్దు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే అలాంటి సంబంధించిన ప్రశ్నపత్రాలు ఏవైతే లీక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా వేస్తారు. ఈ 6 రోజుల కస్టడీలో కూడా పూర్తి స్థాయిలో కూడా కస్టడీలో భాగంగా 9 మంది నిందితులను విచారించిన తర్వాత అందులో ముఖ్యంగా ప్రధాన నిందితులైన రేణుక, ప్రవీణ్, రాజశేఖర్, అతనితో పాటు ఇంకా మరొక కొంతమంది కూడా ఉన్నారు, వారిని కూడా విచారించిన తర్వాత పేపర్ లీకేజ్ అంశంలో హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి పేపర్లు ఏ విధంగా బయటకు వెళ్ళాయి, అక్కడి నుంచి ఎవరెవరు చేతులు మారాయి అనుకోవడంలో కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తారు. ఈ కస్టడీ చాలా కీలకంగా మారనుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల వైపు చూపంతా కూడా ఇటువైపున పరిస్థితి, ఎందుకంటే ఒక్కసారిగా మొదటి నుంచి సాక్షి ఇవి చెప్పడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించిన ఫిలిమ్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ బయటకు లీక్ అయిందని అంశంపై మొట్టమొదటి నుంచి కూడా మనం స్టాండ్ అయి ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అదే నిరూపణ అయింది, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం అదేగా టీఎస్పీఎస్ అధికారికంగా ఇచ్చిన వచ్చిన నోట్లో ప్రకారం చూసుకుంటే గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్ బయట పేపర్ లీక్ అవడంతో ఇప్పుడు వారు మొత్తం 3 డిఏ అదేవిధంగా ఏఈకి సంబంధించిన మొత్తం 3 ప్రశ్నపత్రాలను కూడా లీక్ అవడంతో వాటి 3ను కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కీలక సమాచారం రాబట్టారు, పూర్తిస్థాయిలో కూడా దర్యాప్తు చేశారు. ఇప్పుడు కస్టడీ తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి చాలా వాల్యుబుల్ సమాచారాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన ఎన్ని ప్రశ్నపత్రాలు కూడా వారి దగ్గర సేకరించారు, అదేవిధంగా ఎటువంటి ప్రశ్నపత్రాలు ఏ జిల్లాలకు వెళ్ళాయి అని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు పోలీసు అధికారులు, సిట్ అధికారులు సైతం నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన పలు చోట్ల కూడా సోదాలు జరుపుతున్నారు. అక్కడ కొన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టుగా సమాచారం రావడంతో అక్కడ కూడా కొన్ని బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అందులో భాగంగానే బృందాలు కూడా వచ్చిన సమాచారం మేరకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వారి కస్టడీ ఈ 6 రోజులు కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ప్రవీణ్ నుంచి, రేణుక నుంచి, అదేవిధంగా రాజశేఖర్ నుంచి కీలక సమాచారాన్ని తీసుకుంటారు. అందులో మొట్టమొదటిగా అసలు లాగిన్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్, లాగిన్ ఐడి ఏ విధంగా ప్రవీణ్కి, రాజశేఖర్ తెలిసిందనే అంశం కూడా దర్యాప్తు చేస్తారు. మరోవైపు ఎన్ని ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయి, వాటికి సంబంధించి ఏమైనా ప్రశ్నపత్రం అప్పటికే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నట్లయితే వాటిని రద్దు చేయాలా అనే అంశంపై కూడా దర్యాప్తు పూర్తిస్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రాధాకృష్ణ, ఓకే, థ్యాంక్ యూ.